టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. తారక్తో ఎవరైనా ఒకసారి పర్సనల్గా కనెక్ట్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టరు. స్నేహానికి ఎంతో వాల్యూ ఇచ్చే తారక్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్కు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో సమీర్ తారక్ చేసే అల్లరి గురించి వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్కు ఎవరైనా నచ్చారు అంటే అతని స్థాయిని కూడా లెక్క చేయకుండా స్నేహం చేస్తాడు. తారక్ సెట్లో చాలా సరదాగా ఉంటారని అందరూ చెబుతుంటారు. వర్క్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడో మిగతా సమయంలో అంతకంటే ఎక్కువగా సరదాగా ఉంటారని ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతూ ఉంటారు. ఇక పెళ్లికి ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ పలు రకాల పార్టీలతో ఇంట్లోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు. స్టార్ ఇమేజ్ వచ్చే వరకు కూడా తారక్ ఏ హీరోతో కూడా అంత క్లోజ్గా స్నేహం చేయలేదు. హీరోలతో అతనికి సన్నిహితంగా ఉండేది చాలా తక్కువ మంది. ఇక రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత పార్టీలు మానేశాడు. కానీ పెళ్లి కంటే ముందు తమతో చాలా పార్టీలు చేసుకునేవాడు అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ తెలిపారు. రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్టులు అందరికీ వీకెండ్స్ లో తారక్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. వెంటనే ఇంటికి రావాలని చెప్పేవారు అని సమీర్ తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఎంత సరదాగా ఉండేవారంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లో అలానే ఉంచేవాడు. తారక్ అలా చేసే విధానం ఎంతో సరదాగా ఉంటుంది, ఎవ్వరికీ కోపం కూడా వచ్చేది కాదు అని సమీర్ తెలిపారు. ఇక కొన్నిసార్లు రాజమౌళి షూటింగ్ లో మేం ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసే అల్లరికి తిట్లు కూడా పడేవి. రాజమౌళి మైక్ లో కోపానికి గురయ్యేవారు, అది కూడా మళ్లీ సరదాగానే ఉండేది. సీన్ ఓకే అనేసరికి ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ మారిపోయేవారు, చాలా సీరియస్ గా నటించేవాడు. అలాంటి టాలెంటెడ్ యాక్టర్ ను నేను ఎప్పుడూ చూడలేదు అని కూడా సమీర్ తెలిపారు. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది కూడా ఉంటారని సమీర్ తెలిపారు.